Hello, welcome to Telangana Flash News 24/7. ONGC notification, Oil and Natural Gas Corporation Limited notification, 4,000 apprentices vacancies ఉన్నాయి. దీంట్లో మొత్తం ఆల్ ఓవర్ ఇండియా కలుపుకుంటే 4,000కి పైగా వేకెన్సీస్ ఉన్నాయి. ఇది ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్ మహారత్న పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజ్ కాబట్టి దీనికి ఎలిజిబిలిటీ ఉన్న ఏ ఇండియన్ నేషనల్ అయినా అప్లై చేసుకోవచ్చు. తెలంగాణ ఆంధ్ర క్యాండిడేట్స్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ మీకు సెక్టర్ వైజ్గా వేకెన్సీస్ ఇచ్చారు. నార్థన్ సెక్టర్, ఈస్టర్న్ సెక్టర్, వెస్టర్న్ సెక్టర్, సదర్న్ సెక్టర్లో అయితే కాకినాడ అండ్ రాజమండ్రిలో వేకెన్సీస్ ఉన్నాయి. దానికి తెలంగాణ క్యాండిడేట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఓవరాల్గా చూసుకుంటే 4,000కి పైగా వేకెన్సీస్ ఉన్నాయి. అలా సెక్టర్ వైజ్ వేకెన్సీస్ కూడా ఇచ్చారు వాళ్ళు డీటెయిల్గా. ఈ డీటెయిల్ నోటిఫికేషన్కి వెళ్ళే ముందు ఎవరైతే ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయడంతో నేను పెడుతున్న ప్రతి నోటిఫికేషన్ వెంటనే మీ మొబైల్కి వస్తూ ఉంటుంది. ఈ ట్రేడ్ అండ్ టెక్నీషియన్ అప్రెంటిసెస్ దీని క్వాలిఫికేషన్స్ కూడా పోస్ట్ని బట్టి, ట్రేడ్స్ని బట్టి బీఎస్సీ డిగ్రీ, కొన్నింటికి డిప్లొమా, కొన్నింటికి ఐటీఐ అడిగారు. ఇప్పుడు ఆ వేకెన్సీ డీటెయిల్స్ నేను చూపిస్తాను మీకు. ఇదైతే నార్థన్ సెక్టర్, వెస్టర్న్ సెక్టర్, ఈస్టర్న్ సెక్టర్, అలాగే మీకు సదర్న్ సెక్టర్లో అయితే ఇది ఈస్టర్న్ సెక్టర్ అండ్ సదర్న్ సెక్టర్లో మీకు ఇక్కడ కాకినాడ అండ్ రాజమండ్రి ఇచ్చారు. కాకినాడలో అయితే అకౌంటెంట్, అసిస్టెంట్ హెచ్ఆర్, కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్, డ్రాఫ్ట్స్మెన్, సివిల్, ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్స్ మెకానిక్, ఫిటర్, ఇన్స్ట్రుమెంట్ మెకానిక్, మెకానిక్ డీజిల్, రెఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండిషనింగ్ మెకానిక్. టోటల్గా మీకు 51 వేకెన్సీస్ ఉన్నాయి. ఎస్సీ కేటగిరీలో 7, ఎస్టీలో 3, ఓబీసీలో 14 అండ్ యూఆర్లో 27. అలాగే రాజమండ్రిలో కూడా అకౌంటెంట్, అసిస్టెంట్ హెచ్ఆర్, కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్, సిఓపిఏ, డ్రాఫ్ట్స్మెన్, సివిల్, ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్స్ మెకానిక్, ఫిటర్, ఇన్స్ట్రుమెంట్ మెకానిక్, ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ సిస్టమ్, మెయింటెనెన్స్, ల్యాబొరేటరీ అసిస్టెంట్, కెమికల్ ప్లాంట్, మషినిస్ట్, మెకానిక్, మోటార్ వెహికల్, మెకానిక్ డీజిల్, రెఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండిషనింగ్ మెకానిక్, వెల్డర్. టోటల్ దీంట్లో 306 వేకెన్సీస్ కేటగిరీ వైజ్గా 44, 20, 83, 159. ఇవి మన ఆంధ్ర రీజియన్లో ఉన్నాయి. ఎలిజిబిలిటీ ఉన్న ఏ ఇండియన్ నేషనల్ అయినా అప్లై చేసుకోవచ్చు. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్కి వెళ్తే మీకు ఏజ్ లిమిట్ వచ్చేసి 18 to 24 ఇయర్స్ యాజ్ ఆన్ 28/3/2019 28 మార్చ్ వరకల్లా ఈ ఏజ్లో ఉన్న వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాలి. అది జనరల్ కేటగిరీకి అయితే 18 to 24 ఇయర్స్, ఓబీసీస్కి అయితే 18 to 27 ఇయర్స్, ఎస్సీ ఎస్టీస్కి అయితే 18 to 29 ఇయర్స్ అండ్ జనరల్ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ జనరల్ అయితే 18 to 34 ఇయర్స్, ఓబీసీ అయితే 18 to 37 ఇయర్స్, ఎస్సీ ఎస్టీ అయితే 18 to 39 ఇయర్స్. అది ఏజ్ రిలాక్సేషన్. అండ్ ఇక్కడ ట్రేడ్ నేమ్, డిజబిలిటీ డీటెయిల్స్ ఇచ్చారు, అవి కూడా చూసుకోండి. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ట్రేడ్ని బట్టి మీకు ట్రేడ్ అప్రెంటిస్, ఇవన్నీ ట్రేడ్ అప్రెంటిస్షిప్ వేకెన్సీస్. మిగతావి 18 నుంచి సీరియల్ నెంబర్ 18 నుంచి టెక్నీషియన్ అప్రెంటిసెస్. ఈ టెక్నీషియన్ అప్రెంటిసెస్కి అయితే డిప్లొమా ఉండాలి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్. దానికి సంబంధించిన డిసిప్లిన్స్లో డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ చేసి ఉండాలి. అలాగే అకౌంటెంట్కి అయితే బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ కామర్స్ అండ్ అసిస్టెంట్ హ్యూమన్ రిసోర్సెస్ బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ బీఏ ఆర్ బీబీఏ. మిగతావన్నీ ట్రేడ్ అప్రెంటిసెస్. దీంట్లో ఐటీఐ చేసి ఉండాలి. దానికి సంబంధించిన ట్రేడ్లో ఐటీఐ చేసి ఉండాలి. ఇది ల్యాబొరేటరీ అసిస్టెంట్ కెమికల్ ప్లాంట్కి అయితే బీఎస్సీ విత్ పీసీఎంఆర్, PCB, ITI in Lab Assistant, Chemical Plant Trade. ఇవి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్. ఈ క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళు మాత్రమే ఆ పోస్ట్కి అప్లై చేసుకోండి. మీ క్వాలిఫికేషన్స్ డిస్టెన్స్ లెర్నింగ్ మోడ్ ద్వారా కానీ, పార్ట్ టైం మోడ్ ద్వారా కానీ, కరెస్పాండెన్స్ మోడ్ ద్వారా కానీ మీరు చేస్తుంటే అలాంటి వాళ్ళు ఎలిజిబుల్ కాదు. మీరు అప్లై చేసుకున్నా రిజెక్టే అవుతుంది. అండ్ మినిమం 45% మార్క్స్ రావాలి మీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్లో. దానికి సంబంధించిన దాంట్లో మీకు 45% మార్క్స్ రావాలి జనరల్ అండ్ ఓబీసీ క్యాండిడేట్స్కి అయితే, అండ్ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి అయితే 40% మార్క్స్ రావాలి. దీంట్లో మీకు ఏ ఎగ్జామినేషన్ ఉండదు, ఏ అప్లికేషన్ ఫీ పే చేయాల్సిన అవసరం లేదు. మీకు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్లో వచ్చిన మార్క్స్ మెరిట్ బేసిస్ పైనే సెలెక్షన్ ఉంటుంది. సెలెక్టెడ్ క్యాండిడేట్స్కి 12 months ట్రైనింగ్ ఉంటుంది. ట్రైనింగ్ టైంలో స్టైఫండ్ పే చేస్తారు. అది ఎంత అనేది ఆ అప్రెంటిస్షిప్ రూల్స్ ప్రకారం వాళ్ళు ట్రైనింగ్ టైంలో మీకు స్టైఫండ్ కూడా పే చేస్తారు. సెలెక్షన్ మాత్రం మీకు ఏ ఎగ్జామినేషన్ ఉండదు. మీకు వచ్చిన మార్క్స్ మెరిట్ బేసిస్ పైనే సెలెక్షన్ ఉంటుంది. దీనికి ఫస్ట్ మీరు రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. Part 1, Part 2 టూ టైప్స్ ఆఫ్ రిజిస్ట్రేషన్. ఫస్ట్ గవర్నమెంట్ పోర్టల్లో రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత ONGC పోర్టల్లో రిజిస్టర్ చేసుకొని ఆ తర్వాత ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసి దాంట్లో మీరు ఇచ్చే ఈమెయిల్ ఐడి అండ్ మొబైల్ నంబర్, వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి అండ్ మొబైల్ నంబర్ ఇవ్వండి. అవి మీ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అయ్యే వరకు యాక్టివ్గా ఉండేట్టు చూసుకోండి. ఏదైనా కరెస్పాండెన్స్ ఉంటే, ఏదైనా కమ్యూనికేషన్ ఉన్నా, ఏదున్నా వాళ్ళు మీకు మెయిల్ అయినా చేస్తారు లేదా SMS అయినా పంపుతారు. కాబట్టి అవి యాక్టివ్గా ఉండేట్టు చూసుకోండి. మీరు కూడా అఫీషియల్ వెబ్సైట్, అప్లై చేసుకునే వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ రెగ్యులర్గా విజిట్ చేస్తూ ఉండండి. ఇక్కడ జనరల్ కండిషన్స్ అన్నీ చూసుకోండి. అడ్వర్టైజ్మెంట్లో ఉన్న ఇన్స్ట్రక్షన్స్ అన్నీ చదివిన తర్వాతే అప్లై చేయండి. ఈ అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ పొందాలనుకునే వాళ్ళు, దీనికి అప్లై చేసుకునే వాళ్ళు ఇదివరకే ఆ ట్రైనింగ్ పొంది ఉండొద్దు అని కూడా ఇచ్చారు. వేరే ఆర్గనైజేషన్స్ కానీ ONGCలో కానీ క్యాండిడేట్ షుడ్ నాట్ హ్యావ్ అండర్గాన్ అప్రెంటిస్షిప్ ఎయిదర్ ఇన్ ONGC ఆర్ ఇన్ ఎనీ అదర్ ఆర్గనైజేషన్. ONGCలో కానీ వేరే ఎక్కడైనా అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ పొంది ఉండొద్దు అని, అలాగే ట్రైనింగ్ లేదా జాబ్ ఎక్స్పీరియన్స్ 1 year లేక అంతకంటే ఎక్కువ ట్రైనింగ్ కానీ జాబ్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా ఎలిజిబుల్ కాదు అని ఇచ్చారు. ఇక్కడ ఓన్లీ ఫర్ టెక్నీషియన్ అప్రెంటిసెస్ ఫర్ ట్రేడ్స్ మెన్షన్ సీరియల్ నెంబర్ 18 to 22, ఇవి టెక్నీషియన్ అప్రెంటిసెస్. The applicant for the position should not have completed 3 years after passing the qualifying examination. మీ ఎగ్జామినేషన్ పాస్ అయిన తర్వాత 3 years కంప్లీట్ చేసిన వాళ్ళు కూడా ఎలిజిబుల్ కాదు దీనికని ఇచ్చారు. ఇవన్నీ కండిషన్స్ చూసుకున్న తర్వాతే మీరు ఎలిజిబుల్ అయితే అప్లై చేసుకోండి. అండ్ మీ ఫ్రెండ్స్లో కూడా ఎవరికైనా ఎలిజిబిలిటీ ఉంటే వాళ్ళతో కూడా ఈ వీడియో తప్పకుండా షేర్ చేయండి. మీరు అప్లై చేసే ముందు 2 steps ఇక్కడ ఈ ట్రేడ్స్ అకౌంటెంట్ అండ్ అసిస్టెంట్ హ్యూమన్ రిసోర్సెస్కి అయితే నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కౌన్సిల్ ద్వారా ఫస్ట్ రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. ట్రేడ్ అప్రెంటిసెస్ సీరియల్ నంబర్స్ 3 to 17 అయితే MSDE పోర్టల్ ద్వారా మీరు ఫస్ట్ రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. టెక్నీషియన్ అప్రెంటిసెస్ అయితే ఈ పోర్టల్ ద్వారా ఫస్ట్ రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. 2 parts ఉంటాయి దీంట్లో. ఫస్ట్ పార్ట్ ఇక్కడ ఇచ్చారు చూడండి, 2 steps for registration process, Part 1 and Part 2. Part 1 registration అయితే గవర్నమెంట్ పోర్టల్ ద్వారా రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. Part 2 అయితే ఈ ONGC apprentices.co.in వెబ్సైట్ ద్వారా రిజిస్టర్ చేసుకొని ఆ తర్వాత ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసి సబ్మిట్ చేయండి. లాస్ట్ డేట్ వచ్చేసి 28th March. ఆ డేట్ లోపు వాళ్ళు అడిగిన సర్టిఫికెట్స్, కాపీస్ ఆఫ్ సర్టిఫికెట్స్ అన్నీ పంపించండి. ఏది మిస్ అయినా మీది రిజెక్ట్ అవుతుంది కాబట్టి క్లియర్గా చూసుకోండి. నేను మీకు లింక్ పెడతాను వీడియో డిస్క్రిప్షన్లో. ఆ లింక్ క్లిక్ చేసి వాళ్ళు ఏవి అడుగుతున్నారో అవన్నీ చూసుకొని అప్లై చేసుకోండి. ఓపెనింగ్ ఆన్లైన్ అప్లికేషన్ ఇవాళ నుంచే స్టార్ట్ అయింది, 14th March నుంచి. లాస్ట్ డేట్ వచ్చేసి 28th March. అలాగే టెంటేటివ్ డేట్ రిజల్ట్కి, సెలెక్షన్కి 1st April. డాక్యుమెంట్ వెరిఫికేషన్, మీరు మెరిట్ బేసిస్ పైన సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్కి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అంటే మీ ఒరిజినల్స్ యాజ్ వెల్ యాజ్ జెరాక్స్ కాపీస్ తీసుకెళ్లాల్సి ఉంటుంది. వాళ్ళు వెరిఫై చేస్తారు మీవి కరెక్ట్గా ఉన్నాయా అని. ఆ డాక్యుమెంట్ వెరిఫికేషన్ 8th April ఉంటుంది. జాయినింగ్ డేట్ 15th April. ఏదైనా మీకు డౌట్స్ ఉంటే ఇక్కడ ఈ ఈమెయిల్ ఐడికి మెయిల్ చేసి క్లారిఫై చేసుకోండి. ఇక్కడ Annexure 1లో ఇచ్చారు ఈ కరెస్పాండింగ్ స్టేట్స్, డిస్ట్రిక్ట్స్ అవన్నీ చూసుకోండి. ఇది దీనికి సంబంధించిన అప్డేట్. అండ్ ఎవరికైనా ఎలిజిబిలిటీ ఉంటే కూడా వాళ్ళతో ఈ వీడియో తప్పకుండా షేర్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ మరెన్నో ఈ ఛానల్ మీకు అందిస్తూ ఉంటుంది. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ ట్యాప్ చేయటం మర్చిపోకండి. అది ట్యాప్ చేస్తేనే నేను పెడుతున్న ప్రతి నోటిఫికేషన్ వెంటనే మీ మొబైల్కి వస్తూ ఉంటుంది. ఏ నోటిఫికేషన్ కూడా మిస్ అవ్వకుండా ఉండాలంటే ఈ ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ ఛానల్లో మీకు ఎడ్యుకేషన్ అండ్ జాబ్స్కి సంబంధించిన ఈచ్ అండ్ ఎవ్రీ అప్డేట్ ఉంది. మీరు సెర్చ్లోకి వెళ్ళి టైప్ చేసి చూడండి. ఏదైనా ఇన్ఫర్మేషన్ మీకు దొరకకపోతే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.